నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మధ్యతరగతి యువకుడి క్రికెట్ డ్రీమ్ నేపథ్యంలో ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. మిడిల్ క్లాస్ కలలు ఆర్థిక కష్టాల నేపథ్యంలో క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం తెలుగు ప్రేక్షకులకు కొత్త ఫీల్ ని కలిగించింది. యంగ్ టాలెంటెడ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నమే ఇలాంటి ఛాలెంజింగ్ మూవీని తెరకెక్కించిన గౌతమ్ కి చక్కని పేరొచ్చింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న నటుడు రానా దగ్గుపాటి. నటంతో పాటు ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా రానాకు కొత్తేమీ కాదు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగులో కంటెంట్ ఉన్న చిత్రాలకు సపోర్ట్ అందిస్తున్నారు రానా దగ్గుపాటి. త్వరలోనే ఈయన తమిళంలో నిర్మాతగా ఓ సినిమాను చేయబోతున్నారు. వివరాల్లోకెళ్తే నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ సినిమా తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సూర్యదేవరా, నాగవంశీ ప్రయత్నాలు చేస్తున్నారు. విష్ణు విశాల్ హీరోగా రానా జెర్సీ తమిళ రీమేక్ ని నిర్మించనున్నారట. క్రికెట్ పై విష్ణు విశాల్ కు మంచి అవగాహన ఉండటం వల్లనే రానా జెర్సీ రీమేక్ ను తనతో నిర్మించాలనుకుంటున్నారట. త్వరలోనే ఈ రీమేక్ కు సంబంధించి కీలక ప్రకటన రానుందట.